కన్నిగనూరు పట్టణంలోని కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తున్న వీజీఏ దయాసాగర్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పురపాలక సంఘం సర్వసభ సమావేశం మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ మున్సిపల్ ఫోర్ లీడర్ కౌన్సిలర్ విజీఏ దయాసాగర్ చెత్త పన్నులు వసూలు చేయడంపై కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తూ, చెత్త పన్ను చట్టరీత్యా నేరమని, ప్రజల నుండి అధిక మొత్తంలో చెత్త పన్నులు వసూలు చేయడం సరికాదని, చట్టానికి విరుద్ధంగా ఉన్న చెత్త పన్నును రద్దు చేయాలని కౌన్సిల్ను కోరారు. గత సంవత్సరం మార్కెట్లు నిర్వహణకు సంబంధించి గుత్తేదారులు ఎందుకు బకాయిలు వసూలు చేయడం లేదని కౌన్సిలర్ దయాసాగర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేనంత చెత్త పన్ను మన మున్సిపాలిటీలో వసూలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడలకు సంబంధించి చేనేత సొసైటీ మైదానం మున్సిపాలిటీకి చెందినదని, దసరాలు ఉన్నాయని చెప్పి మరి ఎందుకు అక్కడ వేసిన డబ్బాలు తొలగించలేకపోతున్నారని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ రామదాసు గౌడ్, వైస్ చైర్మన్ దివ్యకళ, మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, డిఈ మనోహర్ రెడ్డి, ఏఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గమనించవలసిన విషయం అధ్యక్ష, ఈ చెత్త పన్ను గురించి మనము 14 వెహికల్స్ పెట్టినాం అధ్యక్ష. చెత్తని స్వీకరించడానికి 14 వెహికల్స్ పెట్టినాం అధ్యక్ష. ఒక్కొక్క వెహికల్ కి మనం నెలకు 62,000 కడుతున్నాం అధ్యక్ష. అంటే సంవత్సరానికి 7,00,000. ఇది ఆ వెహికల్స్ కూడా స్కీమ్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో మనం ఒక వెహికల్ కట్టే అమౌంట్ 37,00,000 అధ్యక్ష. ఆ వెహికల్ కాస్ట్ 5.5-6 లక్షలు పడుతుంది అధ్యక్ష. కానీ మనం కట్టేది 37,00,000 కడుతున్నాం అధ్యక్ష ఒక్క వెహికల్కి. అధ్యక్ష మనం పెట్టింది 14 వెహికల్స్ అధ్యక్ష, అలా లెక్కేసి 5,20,000,000 అధ్యక్ష. ఇది ప్రతి ఒక్క కౌన్సిలర్ గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే చెత్త పన్ను, ఆ చెత్త పన్ను నుంచి మాకు ఎంత ఇబ్బంది ఉందో ఇప్పుడున్న కౌన్సిలర్స్ అందరికీ తెలుసు అధ్యక్ష. కాకపోతే వారు మాట్లాడలేకపోతారు అధ్యక్ష పార్టీ పరంగా. ఎందుకంటే అధ్యక్ష తాడిపత్రి మున్సిపాలిటీలో చెత్త పన్ను అంశాన్ని వాళ్ళు కౌన్సిలర్స్ ఆమోదించలేదు అధ్యక్ష. ఏదో మనం ఆమోదించుకున్నాం, కానీ ఈ వెహికల్స్ భారం మనకు ఎత్తపడుతుంది అధ్యక్ష. అదే మన సొంత వెహికల్స్ కూడా మనం కొనొచ్చు అధ్యక్ష. అందుకే దీనిపైన మేము ఎమ్మెల్యేలు పట్టణ ప్రజల తరఫున హైకోర్టులో ప్రజా యోజన బిల్లు కూడా మేము ఫైల్ చేయాలనుకున్నాం అధ్యక్ష. తాడిపత్రి మున్సిపాలిటీలో చెత్త పన్ను వసూలు చేయడం లేదు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, మన పక్కనే ఉన్న ఆదోని మున్సిపాలిటీలో కేవలం 45 రూపాయలే వసూలు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ చెత్త పన్ను ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క విధంగా ఉండడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మన హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ తీసుకుంటే అధ్యక్ష, దాంట్లో డ్రైనేజ్ ట్యాక్స్ అని, సావేజర్ ట్యాక్స్ అని, సావేజర్ అంటే చెత్త పన్ను ట్యాక్స్ అధ్యక్ష, స్పష్టంగా మెన్షన్ చేస్తుంది అధ్యక్ష. అంటే మనం ఇంటి గుత్తలోనే ఇవన్నీ ట్యాక్స్ కడుతూ మరి కొత్తగా ఈ చెత్త పన్ను విధించడం చాలా బాధాకరం అధ్యక్ష. అధ్యక్ష ఈ చెత్త పన్ను విషయంపై గవర్నమెంట్ ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా మనం 24th వాడు తీసుకున్నాం అధ్యక్ష. తీసుకొని 1 సంవత్సరం దాంట్లో వెరిఫై చేసినారు అధ్యక్ష. సంవత్సరం కాలం పాటు అక్కడ కట్టింది కేవలం 10% కూడా చెత్త పన్ను కట్టలేదు అధ్యక్ష. అలాంటప్పుడు అధికారులు ఎమ్మెల్యేలు పట్టణ ప్రజలు చెత్త పన్ను కట్టే పరిస్థితుల్లో లేరని చెప్పి, అది కూడా కౌన్సిల్లో సబ్జెక్ట్ పెట్టి చెత్త పన్ను రద్దు చేసే అధికారం మన కౌన్సిల్కి ఉంది అధ్యక్ష. మనం అలా చేయకుండగా ఇంప్లిమెంట్ ఒక వార్డ్ పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని అక్కడ ఇంప్లిమెంట్ కాదు, బ్యాడ్ రిజల్ట్ వచ్చింది అధ్యక్ష. బ్యాడ్ రిజల్ట్ వస్తే కూడా దాన్ని టోటల్ గా టౌన్ మొత్తం రుద్ది మళ్ళీ అన్ని టౌన్లో ఇంప్లిమెంట్ చేసి చెత్త పన్ను వసూలు చేయడం ఎంతవరకు సమంజసం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇకపోతే ఇంకొక దారుణమైన విషయం అధ్యక్ష, సబ్స్క్రైబ్ టు మనం 99.